భూ వివాదాలు లేకుండా చేయడానికి కేసీఆర్ సర్కార్ తెచ్చిన ధరణిలో ఎన్నో లోపాలు ఉన్నాయన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. ఈ పోర్టల్ తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ తార్నాకలో ధరణి సమస్యలు దరిచేర్చే మార్గాలు అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు కోదండరాం. ధరణిలో మార్పులు చేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజల హక్కులను హరించి ఒక ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రంలో అనేక మంది పేద ప్రజలు రకరకాల పద్ధతుల్లో భూములు సంపాదించుకున్నారు. సాంప్రదాయకంగా వాళ్ళ హక్కులను గ్రామం గుర్తించి వాళ్ళు కూడా హక్కులను అనుభవించారు. కానీ ఎప్పుడైతే పట్టా పుస్తకం ప్రధానమైందో వాళ్ళ హక్కులు అనేవి కృష్ణార్థంగా మారిపోయాయి. అది సాదా బైనామా కానీ ఇనాం భూములు కానీ లేకపోతే సింగు పట్టాలు కానీ డిజైన్డ్ భూములు కానీ ఇట్లాంటి అనేకమైనటువంటి హక్కు పత్రాలు అనేవి ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోయాయి. రెవెన్యూ సదస్సులు నిర్దిష్టంగా పరిష్కారాన్ని చూపాలి. ఫారెస్ట్ రెవెన్యూ భూముల మధ్య ఉండే వివాదాన్ని పరిష్కరించాలి. పొడు భూములను చట్టపరిధిలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టపరిధిలో పరిష్కరించాలి. పట్టా భూములు నిషేధిత ఆస్తుల జాబితాలు చేరిపోవటం కావచ్చు, సదాబైనామాలకు సంబంధించి కావచ్చు. మొత్తానికి ఏదైతేనేమి భూమి ఉంది కానీ ధరణికి ఎక్కలేదు, ధరణికి ఎక్కింది పాస్ పుస్తకం రాలేదు, విస్తీర్ణాలు తప్పు ఉన్నాయి, సర్వే నంబర్లు మిస్ అయినాయి, భూమి వచ్చిన విధానం తప్పుబడింది, పట్టా భూమి అయితే ప్రభుత్వ భూమి అని పడింది, ఇన్ని రకాల సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ రోజున అన్ని పక్షాలని చర్చ ఆహ్వానించి పరిష్కార మార్గాలు వెతికే ప్రయత్నం చేశాం. అన్ని రాజకీయ పక్షాల నుంచి, సివిల్ సొసైటీ ఎన్జిఓల నుంచి, ధరణి భూ సమస్యలతో పనిచేసిన అందరినీ కూడా ఆహ్వానించి ఈ రోజున చర్చించడం జరిగింది. సారాంశం ఏంటంటే సమస్యలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. ప్రతి గ్రామంలో 100 200 కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయని చెప్పారు. వారి వారి అనుభవాల ప్రకారం ఏ ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఈరోజు ప్రస్తావన జరిగింది. ఎట్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ధరల్లో ఉన్న లోపాలు ఏంటి కూడా